వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బాన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అయితే రెండు ఊహించని శుభవార్తలు తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు బంధు కోసం అయితే కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు అటువంటి వారి అందరి కోసం కూడా మన సీఎం కేసీఆర్ గారు ఒక కీలక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇక రైతు రుణమాఫీ కూడా సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన చేశారు ఇక వివరాలు అన్ని వీడియోలో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు దయచేసి వీడియోను చూసి లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో పంపించేలాగా ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మందికి వెళ్తుంది దయచేసి వీడియోలు చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్స్ వీడియో చూడట్లేదు కొత్తగా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ అందు కారణం ఏంటో కూడా అర్థం కావట్లేదు దయచేసి వీడియోను చూడండి లైక్ చేయండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణలో ఒకప్పుడు రైతులు వాట నీళ్ళు లేక పంటలు పండించడానికి చాలా ఇబ్బంది పడ్డారు అటువంటి సహాయం అటువంటి సమయంలో మన పా మాజీ సీఎం కేసీఆర్ గారు అయితే రైతు బంధు అనే పథకాన్ని పెట్టుబడి సాయం కింద అందించడానికి రైతు బంధు పథకాన్ని అయితే తీసుకొచ్చాడు ఈ పథకం ద్వారా రైతులు పెట్టుబడి సాయాన్ని అయితే పొందడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా యాసంగి సీజన్ అయితే మొదలైంది ఇక యాసంగి సీజన్ మొదలవ్వడంతో రైతు కొత్తగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయక పాతదే అప్పటిదే రైతు బంధు భరోసా రైతు బంధు అనే పథకం ద్వారా రైతులకు అయితే రైతు బంధు పథకం ద్వారా రైతులకు అయితే డబ్బులు జమ చేస్తూ వస్తూ ఉంది ఇప్పటి వరకు దాదాపు మూడు ఎకరాల వారికి అయితే రైతు బంధు డబ్బులు జమ కావడం జరిగింది ఇంకా డబ్బులు పడాల్సిన రైతులు చాలామంది ఉన్నారు ఇక ప్రభుత్వం అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్పారంటే రైతులందరికీ కూడా డబ్బులు జమ చేయమని కేవలం ఐదు ఎకరాల వారికి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే కొంతమంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు అలాగే భూములు కొని అది ఇంకా బిజినెస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వారు అందరూ ఈ రైతు బంధు డబ్బులు తీసుకొని వారు రియల్ ఎస్టేట్స్ అలాగే వీళ్ళ వేరే వేరే బిజినెస్ చేస్తూ ఉన్నారు అటువంటి వారు అందరికీ కూడా అందకుండా చేయడానికే చిన్న చన్నకారు రైతులకు మాత్రమే ఈ రైతు బంధు డబ్బులు అందేలాగా ఏర్పాట్లు చేయాలని ఆలోచన చేస్తున్నామని మన వ్యవసాయ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది ఇంకా ఇప్పటి వరకు మూడెకరాల వారికి మాత్రమే జమ చేయడం జరిగింది ఇక నెల చివరి వారం వర చివరి వరకు అయితే మొత్తం రెండెకరాల వరకు అంటే ఇప్పుడు మూడు ఎకరాల వారికి వేశారు కదా ఇక రెండు ఎకరాల వారికి కూడా వేసి మొత్తం ఐదు ఎకరాల లోపు అయితే అందరికీ అందేలాగా ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది ఎవరు కంగారు పడద్దు అందరికీ రైతు బంధు డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు డబ్బులు పడ్డవారికి కూడా ఎవరికైనా అర్హుల్లో లిస్టుల పేరు ఉండి డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే వారు ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేయించుకోలేని వారు అయితేనే వారికి డబ్బులు పడవండి మీరు ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని మీ దగ్గరలోని ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీసుకి కానీ ఏవో కార్యాలయానికి దగ్గరికి వెళ్ళి మీరు సంప్రదించినట్లయితే మీకు ఈ రైతు బంధు డబ్బులు అయితే పడలేగా చేస్తారు ఈ రైతు బంధు డబ్బులు తాత్కాలికమేనండి ఇప్పుడు మళ్ళీ వానాకాలపు సీజన్ మొదలవుతుంది కాబట్టి ఈ రైతు బంధు పథకాన్ని తీసేసి రైతు భరోసా పథకం ద్వారా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు సీజన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలు జంప్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రైతు భరోసా పథకానికి కూడా ఒక నోటిఫికేషన్ ఒక అప్డేట్ అయితే తీసుకొస్తున్నారు దానికి సంబంధించి కూడా వివరాలు స్వీకరించడానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా రైతులు ఉంటే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఇప్పటి వరకు ఎకరాలు పడ్డ రైతులు ఎవరైతే ఉంటారో మీకు ఎంత ఎకరాల వారికి డబ్బులు పడ్డాయి ఏ జిల్లాకు ముందు పడ్డాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో కూడా మాకు డబ్బులు పడ్డాయని కూడా ఎవరు చెప్పట్లేదు కాబట్టి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక ఇది రైతు బంధుకు సంబంధించిన వీడియో తర్వాత వచ్చేసి రైతు రుణమాఫీ రైతు రుణమాఫీకి సంబంధించి మనకు ఇప్పుడు మనకు పార్లమెంటు ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ గారు చెప్పారు దీనికి సంబంధించి కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొస్తున్నారు కానీ అవి ఇంకా ఏంటి అనేది చెప్పలేదు ఇప్పుడు రూల్స్ ఏంటి అంటే డిసెంబర్ ఏడులోపు ఎవరైతే రెండు లక్షలు తీసుకున్నారో వారికి మాత్రమే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి విధి విధానాలను అలాగే ఎవరు అర్హులు అనర్హులు అనే వివరాలు అన్ని సేకరించడానికి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది ఇది రైతు రుణమాఫీకి సంబంధించి కాబట్టి రైతులు ఎవరు కంగారు పడకుండా మీరు ఈకే చేయించుకోండి ఎన్పిసిఐ లింక్ కూడా చేయించుకోండి మీకు రైతులకు సంబంధించి రైతు భరోసా రైతు రుణమాఫీ అలాగే కేంద్రం నుండి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పదహారో విడత డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది చాలామందికి డబ్బులు పడుతూనే ఉన్నాయి మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది పీఎం కిసాన్ సమ్మాన్ యోజన డబ్బులు పడ్డాయలేదని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇదే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతులకు సంబంధించిన వీడియో వీడియోలు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూసి లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది ప్రపంచమంతా వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్